హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కొంచెం మైక్ దగ్గర పెట్టుకుంటా. ఏదో అన్ని లైవ్లో ఓకే బాగుంది, నైస్. వెనక్కి వెళ్తుంది, నేను ముందుకు గుంజుతుంటే అది వెనక్కి వెళుతుంది అర్థం. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మై డియర్ మామాస్ అండ్ మామీస్ అందరికీ తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమం స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ సాంగ్స్ తోటి మిమ్మల్ని అలరించడానికి మామ వచ్చేసాడు. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రమ్ మామా తరపు నుండి. ఈ గణేష్ ఎవరు ఏంటి అంటే, అతను నా చిన్నప్పటి ఫ్రెండ్. ఓకే, అండ్ అలాగే ఇంకా ఎవరైనా పెళ్లి రోజులు ఏమండి, అసలు మీరు ఎవరు పెళ్లి రోజులు ఎందుకు జరుపుకోవట్లేదు? సో చక్కగా ఈరోజు బోల్డన్ని కబుర్లు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అతను ఒక ఆహారం జనవరి 1st నుండి అలానే ఉందట, ఇప్పటి వరకు ఆహారం చనిపోలే అంటే ఖరాబ్ కాలేదట. అది అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడిపోనటువంటి ఆహారం ఒకటి ఉంది, మీకేమన్నా తెలుసా? అది ఈరోజు మామా షోలో మనం తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్. దీనికి మనం మాట్లాడదాం, ఎవరెవరు ఏ విధంగా సమాధానాలు చెప్తారు ఏంటి అనే విషయం. మరి మనతో మాట్లాడడానికి ఎవరో ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో నమస్తే. హలో నమస్తే మామా. ఏ మామగారు, ఎలా ఉన్నారు? ఓకే, ఆనందం ఆనందం. ఏంటి షాపులకు ఎవరన్నా వచ్చారా ఈరోజు? అంటే తెలిసిన వాళ్ళు ఎవరో, నీకు చాలా దగ్గరున్న వాళ్ళు, నీ మనసు దోచిన వాళ్ళు షాపులోకి వచ్చేసి ఏదో అడిగినట్టున్నారు, నాకు చెప్పట్లేదు. అంటే వాళ్ళు షాప్లోకి వస్తలేరు? అసలు షాప్లోకి ఎవరికి ఎంట్రీ లేదా? షాప్లోకా? థ్యాంక్ యూ అండి, అట్లీస్ట్ నా ఒక్కరికన్నా. ఏది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ప్రసాద్, కొంచెము మీరు లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ షాప్లో ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడిపోయినటువంటి ఆహారం ఏదైనా ఉందా? అంటే ఏదైనా కూడా చెడిపోద్ది అనమాట? చెడిపోద్ది, ఎన్ని సంవత్సరాలు ఆహారం ఉండేది ఏది ఉండదండి. ఉంటారు సార్, ఎన్ని సంవత్సరాలైనా ఉంటారు. కాశీ గంగ అండి, మా ఇంట్లో కనీసం ఒక 25-25 సంవత్సరాలు పెట్టుంది గంగ. బాటిల్తో, గాజు బాటిల్తో 25-30 సంవత్సరాలైనా అవుతుంది, మ్యాక్సిమం ఉంది. ఓకే, కానీ అది ఆహారం కాదు కదండి ప్రసాద్ గారు. ప్రసాద్ మావా, అది ఆహారం కాదు కదా మావా? అంటే ఏం లేదు మామా, నన్ను ఒకరు నేను అన్నాను, నేను మీకోసం ఏదేంటో చేస్తాను అన్నాను. అంటే ఏం చేస్తారు అంది. సరే, ఆ చాయిస్ కూడా మీకే వదిలి పెడుతున్నాను, నేను మీకోసం ఏం చేయాలో చెప్పండి, అప్పుడన్నా మీ మనసు కరుగుద్ది నా మీద అన్నాను. అంటే సరే, నా మనసు కరగాలంటే ఒక పని చేయి, ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడిపోయినటువంటి ఒక ఆహారాన్ని తీసుకొని రా, అప్పుడు చూద్దామని చెప్పేసి ఆ అమ్మాయి అంది. దానికోసం పొద్దు నుంచి నేను తిరిగినటువంటి షాపు లేవండి. మరి ఏం చేయాలి? మీరు మళ్ళీ రావాలి, మీరు మళ్ళీ రావాలి, నాకు ఈ సందిగ్ధ పరిస్థితి నుంచి మీరు నన్ను గట్టెక్కించాలి ప్రసాద్ మావ. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్
హైదరాబాద్ తాజా పరిస్థితి చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఈరోజు ఎండ వచ్చేసింది, చాలామందికి విటమిన్ డి లోపం ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నాకు అటువంటి ఏం లేవు, నాకు ఏ లోపాలు ఏం లేవు, కానీ విటమిన్ ఎం ప్రాబ్లం ఉంది. విటమిన్ ఎం అంటే మీరు ఏమనుకుంటున్నారు అది కూడా గెస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ కొన్ని కొన్ని పాటలు మాత్రం జబర్దస్త్గా ఉంటాయి, అటువంటి ఒక జబర్దస్తు బీటు తోటి మన కార్యక్రమాన్ని షురూ చేద్దాం. ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడిపోయినటువంటి ఆహారాన్ని నేను ఈరోజు అమ్మాయికి ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలి. మంచి పాట ప్లే చేశాను, ఆ పాట దెబ్బకి కంప్యూటర్ కూడా అబ్బా అన్నట్టు. అరే ఎంత మంచి పాట, దెబ్బకి స్టక్అప్ అయిపోయింది కంప్యూటర్ కూడా. అట్లా ఉంటుంది మనం వేసే పాటలు. చిన్నప్పుడు ఎన్ని బుక్స్ తీసుకెళ్ళేవారు మీ బ్యాగ్లో నాకు తెలిసి చూస్తాను, ఇప్పుడే అబ్జర్వ్ చేస్తాను, మీ గతంలోకి వెళ్ళిపోతాను. ఓకే బాగానే ఉంది, సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నారు, ఓకే ఒక సంస్కృత స్కూల్లో చదువుకున్నట్టున్నారు, 1, 2, 3, 4, 5 టిఫిన్ బాక్స్, 6 వాటర్ బాటిల్, 7 మ్యాథమెటిక్స్, 8 సోషల్ సైన్స్, 9, 10 చో బాబో ఎన్ని బుక్స్ ఎలా మోసారు. మేము కూడా చిన్నప్పుడు విపరీతమైనటువంటి బుక్స్ మోసేవాళ్ళం, మోసి చక్కగా అడబడేసేది స్కూల్లోకి వెళ్ళగానే. మేమే కాదు, అప్పటి పరిస్థితి అంతే ఉంది, ఇప్పటి పరిస్థితి కూడా అంతే ఉంది. ఇప్పుడైతే డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి కాబట్టి చాలా తక్కువ అయిపోయింది. ఎంత ఇప్పుడు కెన్ యూ బిలీవ్ గ్రామాలు ఎలా అందంగా ముస్తాబోతున్నాయి తెలుసా, స్కూల్ వాతావరణం. నిన్న మా విలేజ్కి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్ పెట్టారు, ఒక పెద్ద ఎల్ఈడి టీవీ లాగా ఒకటి పెట్టారు, చక్కగా మ్యాక్స్ హబ్ అనుకుంటా అదేంటో. టీచర్ వస్తున్నారు, మంచిగా రాస్తున్నాడు దాని మీద, జస్ట్ 1 క్లిక్ కాగానే మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ వేరేది రాస్తున్నాడు, పిల్లలు మంచిగా నోట్ చేసుకుంటున్నారు, చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రేంజ్లో జస్ట్ యూట్యూబ్ ఆన్ చేసి మళ్ళీ బొమ్మలతో సహా చెప్తూ ఉన్నాడు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఒక్కసారి మనం అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఆల్ రైట్. సో అందుకోసం అని చెప్పేసి మనం ఏదన్నా చూస్తే ఓహో ఇది ఇలా ఉంటుందా, ఇది ఇలా ఉంటుందా అని చెప్పేసి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు పిల్లల్ని వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పడానికి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది, పాఠ్య పుస్తకాల బరువు అలాగే ధరలు కూడా తగ్గనున్నాయి. పుస్తకాల తయారీలో 90 GSM పేపర్కు బదులు 70 GSM పేపర్ వాడాలని సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించినటువంటి 70 GSM పేపర్ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వాకాటి కరుణ 90 GSMకు పెంచారు. దీనికి తోడు ఒక పుస్తకాన్ని ఇంగ్లీష్లో తెలుగులో ముద్రించడంతో బరువు ధరలు కూడా పెరిగాయి. తాజాగా పుస్తకాల బరువు తగ్గించాలని ప్రధాన ఉపాధ్యాయుల సంఘం కోరిందనమాట, దీనిపై ఒక ప్రకటన రానుంది. సో డెఫినెట్గా మళ్ళీ ఇక చాలా ఈజీగా ఉండేటివి. అండ్ అలాగే ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్టీఆర్ ఇండియాలో కానీ పిల్లలు ఈ పాఠ్య పుస్తకాలకు బదులు ఒక ఐప్యాడ్ అటువంటిది తీసుకొని పోతే అటువంటి రోజులు రావాలని కోరుకుంటున్నాను. కానీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ వదులుంది. క్లాసులో ఒకటే, చాలామంది పోరగాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నా అటువంటి వాళ్ళు, ఏమరా మహేష్ హోంవర్క్ వేసుకొని రాలే, సార్ నా ఐప్యాడ్లో ఛార్జింగ్ అయిపోయింది అట్లెట్లా అయిపోయింది, రాత్రి ఇంట్లో కరెంట్ లేదు సార్. సో అట్లా పిల్లలు హోంవర్క్ కూడా ఎస్కేప్ అవుతారు. బట్ పర్వాలేదు, పుస్తకాల బరువులు అవన్నీ కూడా తెలియాలి, కానీ చాలా తక్కువ బరువు ఉండాలన్నమాట. పిల్లలు అంతంత బ్యాగులు మోస్తే మనకే చాలా బాధ అనిపిస్తుంది కదండి, అందుకోసం అని చెప్పేసి. సో ఎప్పటికీ కూడా చెడిపోయినటువంటి ఆహారం ఏమిటి అంటే, హాయ్ మహేష్ గారు గుడ్ మార్నింగ్, ఎప్పటికీ కూడా చెడిపోయినటువంటి ఆహారం వచ్చేసి ఏంటిది, బంగారు హారమా, వామ్మో ఇట్లా కూడా చెప్తుండ్రా ఆన్సర్లు ఈ మధ్య, ఆహారం అని చెప్పేసి అన్నాను నేను, ఏ హారం అని చెప్పేసి పెట్టారు.
సో ఆహారం అంటే గుర్తొచ్చింది. ఏమండి మిమ్మల్ని, నాకు ఎప్పటి నుంచిలో మిమ్మల్ని ఒక విషయం అడగాలనుండే. అడుక్కో అన్నట్టుగా ఫేస్ పెట్టినట్టున్నారు కదా, అడుగుతాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అడగాల్సిందే మిమ్మల్ని, మీకు మాంసాహారం ఇష్టమా లేక శాకాహారం ఇష్టమా? ఆమె చెప్తుంది. ఏంది క్వశ్చన్ గిట్లుంది అంత? అది కాదు బేబీ, ఇప్పుడు నీకు మాంసాహారం ఇష్టమా శాకాహారం ఇష్టమా? ఇప్పుడు అవసరమా అది? ప్రతీదీ అవసరమా 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 అని మూతి ముడుచుకుంటూ కూర్చుంటే ఎట్లా బంగారం? చెప్పవా, నీకు మాంసాహారం ఇష్టమా శాకాహారం ఇష్టమా అనగానే అలా బుంగ మూతి పెట్టేసి నాకు నేను చెప్పిన ఆన్సర్ చెప్పు, తొందరగా లేట్ అవుతుంది ఇప్పటికే. నాకు మిత్యాలహారం అంటే ఇష్టం, అలాగే రత్నాలహారం అంటే ఇష్టం, ఇంకా వజ్రాలహారం అంటే కూడా ఇంకా ఇష్టం తెలుసా? వాట్ ఏ బ్యూటిఫుల్ కోఇన్సిడెంట్ సాంగ్. భలే టైంకు దొరుకుతాయి కొన్ని కొన్ని పాటలు అయితే నాకు, అలా అనుకుంటానో లేదో టక్కున దొరికిపోయింది అది. ఓకే, అండ్ ఏంటి మార్నింగ్ ఏం తిన్నారు బ్రేక్ఫాస్ట్? మిమ్మల్ని అడుగుతున్నాను, మార్నింగ్ ఏం తిన్నారు చెప్పరా? సరే చెప్పకంటే ముందు, ఈరోజు మా అన్నయ్యది పుట్టినరోజు, నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఒకరు ప్రభాస్ ఇంకొకరు సల్మాన్ ఖాన్. ముందుగా మా పెద్ద అన్నయ్యది పుట్టినరోజు, సో అనియా మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, బాలీవుడ్ బాద్షా సల్మాన్ ఖాన్ బర్త్డే నేడు, సో 58 ఏళ్ళు సల్మాన్, 58 ఏళ్ల సల్మాన్ ఇండోర్లో జన్మించాడు. 1988లో వచ్చినటువంటి జీవి హోతో ఐసి అనే మూవీతో ఎంట్రీ ఇచ్చారు. మేనే ప్యార్ కియాలో ఓవర్ నైట్గా స్టార్గా మారిపోయారనమాట. ఆ తర్వాత ఆయన వేరు తిరిగి చూసుకోలేదు. ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గానే ఉన్నాడు. ఇప్పుడు న్యూ వేవ్ ఒక మెసేజ్ వచ్చేసింది, డెమో మోడ్ విల్ బి ఆపరేట్ ఫర్ 15 మినిట్స్ అండ్ దెన్ షట్ డౌన్ ఆఫ్టర్ యూ క్లోజ్ ద మెసేజ్ అని చెప్పేసింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయగానే డెఫినెట్గా రేడియో అయిపోతుంది ఒక 10 మినిట్స్ వరకు. సో క్లోజ్ చేయాలన్నా వద్దా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇలానే కాసేపు మాట్లాడుతూ ఉంటే అది మళ్ళీ పోయిందనుకో, సంతోషం, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను ఓకే అనుకుంటాననుకో, సిస్టమ్ మొత్తం షట్ డౌన్ అయిపోద్ది. సరే ఇంకో అన్నయ్య ఎవరు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇంకో అన్నయ్య ప్రభాస్. సో ప్రభాస్కి కూడా మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నాకంటే ఒక 3 ఇయర్స్ పెద్ద ఆయన ప్రభాస్. మేమందరం కూడా ఒకే కోవకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఆయన ఎంతోమంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గానే ఉన్నారు. నాకు అటువంటి ఏ ఆయనాలు నేను నడపలేదు, ఏ రామాయణాలు నేను నడపలేదు. అటువంటి వాటికి నేను చాలా దూరం. ఇప్పుడు షట్ డౌన్ అవుద్దేమో నాకు కాస్త. మా అమ్మ కాల్ చేస్తుంది. మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా దానికి అసలు గుర్తే ఉండదు. నేను 7:30 to 9:30 షోలో ఉంటానమ్మా అన్నా కూడా వినట్లేదు, కాల్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? షెడ్ అన్న అయిపోతుంది, అది ఎట్లా ట్రై చేస్తా, లేదంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇది షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళదు, మీరు వింటూనే ఉండండి. అలాగే ఎప్పటికీ కూడా చెడిపోయినటువంటి, ఎన్ని సంవత్సరాలైనా కూడా చెడిపోయినటువంటి ఆహారం ఏంటో మీకు ఏమన్నా తెలిస్తే 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఓ మై గాడ్, అస్సలే పోలేదు తెలుసా? దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. అంటే మీరు వినాలని అనుకున్నారు. యా, ఇక మీ బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే, బ్రేక్ఫాస్ట్ కాఫీ ఆఫీస్లోనే తాగుతారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటా ఈరోజు. దోశ తిన్నట్టున్నారు కదా, జబర్దస్త్ దోశ లాగించేశారు. కొందరు సీరియల్స్ అవి ఇవి ఏదేది తినేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక దోశకు వాడు 600 రూపాయలు తీసుకుంటాడండి, ఎంత అన్యాయం అండి అసలు ఇది. సాధారణంగా హోటల్కి వెళ్ళి దోశ తింటే దాని ధర ఎంత ఉంటుంది? బండి మీద అయితే 30 రూపాయలు,
కొంచెం బాబాయ్ హోటల్ లాంటిది అయితే 50 రూపాయలు ఉంటుంది, కొంచెం 60-70-80 రూపీస్ కూడా పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచి దోశ, అది కూడా మంచి మసాలా దోశ, అదైతే పెట్టవచ్చు మనం. ఓకే, అండ్ అలాగే పెసరట్టు అటువంటిది మనం తీసుకోవచ్చు, పెసర దోశ అటువంటిది. అయితే ముంబై విమానాశ్రయంలో మసాలా దోశ చూసి అందరు కూడా నోరెళ్ళ పెడుతున్నారనమాట. అక్కడ దోశ ధర అక్షరాల 600 ఉండడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్స్టాలో ఓ యువకుడు ఈ దోశను మీడియాలో షేర్ చేశారు. ముంబై ఎయిర్పోర్ట్లో దోశ కంటే బంగారం చౌక అనే క్యాప్షన్ ఇవ్వడంతో అది కాస్త వైరల్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఇంకొక దోశ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. మీరు వేసే దోశలు ఎలా ఉంటాయి? అఫ్కోర్స్ నల్లగా ఉంటాయి, కానీ నాకు అలా కాదు. నాకు బ్లూ కలర్ దోశలు అంటే చాలా ఇష్టం. మరి ఎట్లా బ్లూ కలర్ దోశ ఎలా చేస్తారు నా కోసం? ఏం కలుపుతారు అందులో? కోపం ఉండాలి కానీ మరి ఇంత కోపం ఉండదండి బాబు. శకుంతల గారు, నమస్తే. శకుంతల గారు, నాకు బ్లూ కలర్ దోశ తినాలనిపిస్తుందండి. బ్లూ కలర్ వేసేటివే? అవునా, ఉజాలా వేస్తారా? ఉజాలా అది కాదు, అదే నీలి మందు ఉంది కదా, అదే ఉజాలా. ఓకే, అది ఎప్పుడు పాడవని ఆహారం అన్నారు కదా కొచ్చును, అది హాని తేనె. తేనె ఆహారమేనా? ఎలా? మణికంఠ గారు చెప్పమన్నారు. ఓకే, ఎవరైనా చెప్పని, తేనె ఆహారం కాదు కదా. అవునా? లిక్విడ్ అంతేగా. తేనెని మనం నాక్తంగా తినం కదా. నాకేది ఎట్లా ఆహారం అవుద్దండి. ఎనివే, కొత్త పాట ఏం తీసుకొచ్చారు ఈరోజు? ఉన్నాదండి. ఎన్ఆర్ఐ రూమ్లోకి వెళ్తున్నాను. యా, వెళ్ళండి, ఎన్ఆర్ఐ రూమ్లోకి వెళ్ళండి. ఒకటి ఒక చిన్న అంటే పల్లవి మాత్రం కొత్తగా వినిపించాలని ఉందండి. ఓకే, ఇమేజెస్ ద్వారా వీడియోల ద్వారా పంపినటువంటి ఆహారం ఎప్పటికీ చెడిపోదు మామా, మీకు ఒక దోషం పంపిస్తున్నానా? ఆహా ఆహా, మీరు నాకు దోశ పంపండి, ఇమేజ్ ద్వారా నేను మీకు బిర్యానీ పంపిస్తాను. రెడీ అండి మ్యామ్, రెడీ. పర్లేదు, మీరు ఆ రూమ్లోకి వెళ్తే లండన్ రేడియో వస్తుంది, ఈ రూమ్లోకి వేస్తే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వస్తుంది. భలే ఉందండి, వండర్ఫుల్గా అలా ఏర్పరచుకున్నాను నేను. ఏర్పరచుకోవాలండి. రెడీ మ్యామ్. సో సోషల్ మీడియాలో వివిధ రకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే స్ట్రీట్ ఫుడ్ దొరికిందా పాట? రెడీ మేడం, పల్లవి ఒకటే పాడండి మేడం. అందమైన చిన్నవాడు అలిగిన అందమే, అందమైన చిన్నవాడు అలిగిన అందమే, పిలిచిన కొలది బిగుసుకుపోయే బింకాలింకా చాలు, నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే, నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే, పాటుక కన్నుల కవ్విస్తావు నాటకం ఇంకా చాలు, నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే. థ్యాంక్ యూ. సూపర్, ఏది బాగుందండి ఈ పాట, ఎందులో ఇది? భలే దొంగలు. ఓకే, బాగానే ఉంది. నంగనాచి అంటే ఏంటండి? అది ఒక వ్యంగ్యమైనటువంటి
ఒక సరదా అయినట్టు ఒక పాట ఒక మాట అమ్మనంగనాచి ఇట్లా చేస్తున్నావు అన్నమాట. బాగా వాడు మొత్తానికి అయితే మంచి పాట వినిపించారండి. సో నైస్ ఆఫ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్ మామాజ్ అండ్ మామీస్, చూసారు కదా కొత్త కొత్త పాటలు మనం వింటున్నాము మన షోలో. బట్ మేడం అంటున్నారు తేనే అని చెప్పేసి అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో తేనే. తర్వాత యాదగిరి మహేష్ గారు నమస్కారం అని చెప్పేసి అన్నారు. మామా నమస్తే యాదగిరి మామా, కాల్ చేయ మామా, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. బ్లూ కలర్ దోశ గురించి మనం మాట్లాడదాం మీకు. ఇఫ్ యూ వాంట్ టు నో బ్లూ కలర్ దోశ, జస్ట్ గూగుల్ ఇట్, జస్ట్ యూట్యూబ్ ఇట్. ఓకే, సోషల్ మీడియాలో వివిధ రకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం వినూత్నంగా వెరైటీ వంటకాల ఆహార ప్రియులకు పరిచయం చేస్తూ ఉన్నారు. తాజాగా కారం దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, బ్లూ దోశ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా కారం దోశ అంటే అద్భుతంగా వేస్తాను, మసాలా దోశ వేసేస్తాను, ఎగ్ దోశలు వేస్తాను, కానీ బ్లూ దోశ వీడియో వైరల్ అవుతూ ఉంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఈ వెరైటీ డిష్ను ఓ చెఫ్ ఆహార ప్రియులకు పరిచయం చేశారు. ఈ స్పైసీ దోశను రుచి చూసేందుకు చాలామంది జనాలు ఎగబడుతున్నారనే విషయం మనకు తెలుస్తుంది. ఒకసారి యూట్యూబ్లో బ్లూ దోశ అని చెప్పేసి కొట్టండి, నేను చెప్పింది నిజమవుద్ది. ఓకే, చాలామంది అంటారు మహేష్ గారు మీరు ఎందుకు పుట్టారండి అని చెప్పేసి. నేను రెండే రెండు కారణాలతో పుట్టానండి. ఇప్పుడు చెప్పనా రెండు? అందుకోసం నేను పుట్టాను. నేను పుట్టిందే నిన్ను సతాయించడానికి. నోట్ దిస్ పాయింట్ యురానా. ఒమలా ఎస్ యాదగిరి గారు లైన్ లో ఉన్నారు, అండ్ అలాగే ప్రసాద్ గారు కూడా. ప్రసాద్ గారు చెప్పండి. సార్ సార్ మీ మీ మొబైల్ ఎందుకు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ గా వస్తుంది ప్రసాద్ గారు? మీ మొబైల్, మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. కాదు కాదు కాదు, ఇప్పుడు మీరు లౌడ్ స్పీకర్ ఆన్ చేశారు సార్. మీరు రేడియో పెట్టారా? లౌడ్ స్పీకర్ ఆఫ్ చేశారా? చూసారా నేను ఎలా గుర్తుపెట్టాను సార్? నేను ఎగిరే పిట్టకు ఎన్ని ఈకలు ఉన్నాయో చెప్పగలను సార్? అందుకోసమే మీరు లౌడ్ స్పీకర్ లో ఉన్నారా, ఏ స్పీకర్ లో ఉన్నారని చాలా ఈజీగా చెప్పేస్తాను. ఏమా యాదగిరి, కరెక్ట్ చెప్తున్నావు అంతేనా? మనం ఎప్పుడు కూడా అట్లనే చెప్తాం యాదగిరి. యాదగిరి ఫస్ట్ ఈ తాగుబోతుల తీరు ఎలా ఉంటుంది తెలుసా? ఫస్ట్ ఇప్పుడు నువ్వు నేను మన ప్రసాద్ మామ ముగ్గురం కూసున్నాం అనుకో, ఫస్ట్ పెగ్గులో సాధక బాధకాలు ఉంటాయి మామ. ప్రసాద్ ఇప్పుడు ప్రసాద్ అంటాడు నాకు పెళ్లి కాలే మావా అని అంటాడు, అరే నాకు కూడా కాలేదు మావా, ఒక్కసారి కూడా కాలేదు నేనంట. తర్వాత ఇక ఇది అంటే నాకెవరండి ఇస్తే బాగుండు అని చెప్పేసి యాదగిరి మావ అంటాడు. రెండో పెగ్గులో ఆగ్రహావేశాలు ఉంటాయి, అరే వాడి ఏంది మావా, వాడు మననుడేంది మామా, వాడు స్టఫ్ ఇవ్వమంటే స్టఫ్ ఇవ్వలేదు ఇప్పటివరకు. అరే మనము రాక ముగ్గురం కూస్తున్నాము, వాడికి చెప్పినాము ఇంత లేట్ చేయడం ఏంది వాడు. ఇక మూడో పెగ్గులో ఆశలు ఆశయాలు, అరే అట్లా చేయాలనుకున్నా నేను, ఇట్లా చేయాలనుకున్నా నేను, అట్లా చేస్తాను నేను, ఇట్లా చేస్తా అంటారు మామ. నాలుగో పెగ్గులో పాటలు పద్యాలు వాడతారు మామ. ఒక ఆయన ఫోన్ చేసి ఫుల్గా తాగి పాటలు పద్యాలు వాడిందంటే డెఫినెట్గా ఈజ్ కంప్లీటెడ్ ఈజ్ ఫోర్త్ పెగ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, మీరు కొంచెం లౌడ్ స్పీకర్ తక్కువ చేయాలి సార్ ప్రసాద్ గారు.
కరెక్టే కానీ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది, దాని వల్ల ఏంటంటే వినే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. చెప్పండి చెప్పండి సార్. అది తేనె సార్, తేనె. తేనె కాదు సార్, ఎన్నాళ్ళైనా సరే పాడవని తినే ఫుడ్ అంటే తేనె సార్. అది ఇప్పుడు నేను ఆకు మీద తేనె వేస్తే మీరు ఏం చేస్తారు సార్? కాదు కదా ప్రసాద్ గారు, నేను ఒక ఆకు మీద మీకు తేనె వేసాను అనుకోండి, ఏం చేస్తారు? కాదండి, నేను ఒక ఆకు మీద తేనె వేసాను, మీరు ఏం చేస్తారు? మంచిదండి. ఆల్రైట్, చాలా డిస్టర్బెన్స్ ఉందండి. అరే ఆయన డిస్టర్బెన్స్ ఉందనుకున్న మీద ఉన్నట్టుంది. ఏంది యాదగిరి, రిసౌండ్ వస్తుంది నాకన్నా సార్? ఏం సంగతి యాదగిరి, మరి కొత్త సంవత్సరం వచ్చింది. ఓకే, మరి ఏం చేస్తారు? ఏం లేదు, వచ్చిందో వచ్చిందో సంక్రాంతి, తెచ్చిందో తెచ్చిందో కొత్త కాంతి అంటారు అంతే. ఓకే చాలా చాలా డిస్టర్బెన్స్. అంటే మీరు ఎక్కడ బయట ఉన్నారా? బయట ఎక్కడ ఎక్కడ పోతురు? ఎక్కలేదు, మైళ్ళు రోడ్కి ఉంది, ఆటో పోతుంది అంతే. ఆటో పోతుంది, మరి చీకట్లో మెల్లగా బయలుదేరినట్టున్నావు, చీకట్లో మెల్లగా షికారుకు బయలుదేరినట్టున్నావు అంటున్నా. స్టూడియో ఎక్కడుందో అక్కడికి వద్దామని చూస్తున్నా. ఏంది ఎన్ఆర్ఐ స్టూడియో ఎక్కడుందో అక్కడ చూద్దామని చూస్తున్నా. తనకైతే చీకట్లోనే బయలుదేరావు. నువ్వు వచ్చినావంటే అల్లరి అల్లరి ఆ నవ్వు, నీ మాటకు తగ్గ అది చుచ్చొత్తుతో దాన్ని ఎలా? ఏ లేదు, దానంతా అవే ఒత్తుకుంటాయి. నేను అక్కడ నిలబడితే చాలు, దానంతా అవే ఒత్తుకుంటాయి. యాదగిరి నిజంగా నీ మాట రాగానే ఏదన్నా ఒకసారి నవ్వు బలేస్తా దాన్ని. అదే అటవా, థ్యాంక్ యూ యాదగిరి. మొన్న మీరు అడిగినటువంటి పాట నేను ప్లే చేయలేకపోయినా యాదగిరి, ఎందుకంటే అది మన దగ్గర లేదు. బట్ ఈరోజు మాత్రం ఒక మంచి, ఈరోజు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. సల్మాన్ ఖాన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఏమో సార్, సినిమా యాక్టరా సల్మాన్ అంటే. నేను మెసేజ్ పంపిన చూడు, ఫోన్ చేసే టైం లేదని మెసేజ్ పంపిన. ఓకే, అయితే మీ అన్నయ్య పుట్టినరోజు కూడా అన్నావు కదా? అవును. వీళ్ళిద్దరికి నా తరపు నుంచి వెళ్ళి, మన ఎన్ఆర్ఐ ఛానల్ తరపు నుంచి వెళ్ళి. వాళ్ళిద్దరు కాదు, సల్మాన్ ఖానే మా అన్న అని చెప్పా. ఆహా, సరే, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సరేనా? సో ఏంది, అందరు లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడుతున్నారు ఏంటండి? భార్య ఉంది ఇంట్లో, భార్య భర్త పేపర్ చదువుతూ ఉన్నాడు, పేపర్ ఏదో టీవీ చూస్తూ ఉన్నాడు. ఏమండి ఏమండి? ఏంటి ఈ పక్కన ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, లేడీస్ ఈవెంట్, విమానియా. ఓకే, అయితే నేను అందులో కాళికాదేవి వేషం వేశాను. వెరీ గుడ్. ఆ కాళికాదేవి వేషం వేస్తే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి. ఓ, సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. దట్స్ రియలీ గ్రేట్ అండ్ రియలీ గుడ్. నువ్వు మేకప్ లేకుండా వెళ్తే బాగుండేది. అవునా? నేను మేకప్ లేకుండా వెళ్తే ఏమయ్యేది? ఫస్ట్ ప్రైజ్ వచ్చేది కదా. తర్వాత రోజు హాస్పిటల్లో నా నోటి దూలపాడు గారు అనవసరంగా అన్నారు. ఇది మధ్య మరీ వైలెంట్గా అయిపోయింది, చేతిలో ఏది ఉంటే దాంతో కొడుతుంది. హలో నాగవళి గారు. హలో మ్యామ్. హాయ్ 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 హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, ఎలాగున్నారు? బాగున్నాను. అవునా? ఓకే. బాగలేను. ఎందుకు బాగలేరు? మీరు ఎప్పుడు బాగుండాలండి. మరి మీరే అన్నారు కదా ఎలా ఉన్నారంటే. అన్నారు కదా, అందుకే
బాగులేను అన్న. ఓకే, నేను ఒక మంచి జోక్ చెప్తాను, మీ వింటారా? వింటా. అంటే ఏమన్నా జోక్ చెప్పారా మహేష్ గారు అంటారు మీరు, చెప్పండి. చెప్పలా ఏమో జోక్ అని పాట పాడతారేమో అని. లేదే, అయితే జడ్జ్ అడుగుతున్నాడు, ఏమ్మా మీ ఆయన ఎలా చనిపోయాడు అనగానే, సార్ అదొక పెద్ద కథలేండి. పర్వాలేదమ్మా చెప్పండి, మీ ఆయన ఎలా చనిపోయాడు అనగానే, మా ఆయనకు కోపం ఎక్కువ అండి, చెప్పిన పని ఆయన క్షణం లేటు లేకుండా అన్నీ ఇమ్మీడియట్గా జరిగిపోవాలని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను ఏ పని చెప్పినా కూడా అది ఇమ్మీడియట్గా జరిగిపోవాలంటాడు. ఒకరోజు ఆయన పొద్దున్నే గుమ్మం ముందు ఆయన న్యూస్ పేపర్ తీసుకొని కిచెన్లో ఉన్నటువంటి కూరగాయలు కట్ చేద్దామని చెప్పేసి కత్తిపిట తీశానండి. ఇంతలో మా ఆయన హాల్లో నుంచి వెళ్ళి, వసాయి ఆ చేతిలో ఉన్నది ఇలా ఇస్రాయి అని చెప్పేసి అన్నాడండి. నేను కత్తిపిట విసిరేశాను. మా ఆయనకు క్రికెట్ రాదనుకుంటానండి, క్యాచ్ పడలేకపోయాడు అని చెప్పేసి అన్నాడనమాట. అన్నది అనగానే జడ్జి అడుగుతున్నాడు, ఇప్పుడు ఒక చేతిలో కత్తిపీట ఉంది, మరో చేతిలో పేపర్ ఉంది కదమ్మా నీ దగ్గర, మరి అటువంటిప్పుడు నువ్వు పేపర్ ఎందుకు ఇసిరేయలేదు అని అడిగాడు అనమాట. అంటే నా కుడి చేతిలో కత్తిపీట, ఎడమ చేతిలో పేపర్ ఉందండి, బట్ మా ఆయన నేను ఎడమ చేతితో ఏది ఇచ్చినా కూడా తీసుకోరు సార్, అందుకోసమే కుడి చేతితో ఇసిరి కొట్టినా. మగవాళ్ళు లేడీస్ ఎవరైనా ఎడమ చేతితో ఇస్తే తీసుకోరా? ఎందుకు తీసుకోరు సార్, ఎవరన్నారు తీసుకోరండి? ఓకే, మరి హోల్డ్ అవ్వండి, తీసుకుంటారు. కాస్ట్లీ ఏమైనా ఎడమ చేతితో ఇచ్చినా ఓకే. అబ్బో, కాస్ట్లీ ఎడమ చేతితో ఇచ్చినా కూడా ఓకే అన్నమాట. మరి అంతే. ఓకే, చాలా మంది అంటుంటారు మహేష్ గారు మీరు ఒంటరి అండి అని చెప్పేసి అంటారు. నేను అలా చెప్పే వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నానండి. ఏమండి? నేను ఒంటరిని కాదండి, నిజంగా నేను ఒంటరిని కాదు. నాతో పాటు నా మొబైల్తో పాటు ఒక ఛార్జర్ ఉంది. మేముగ్గురం చాలా హ్యాపీగా ఉన్నామండి, నేను, ఛార్జరు, మొబైల్. వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, పాట పాడతారా? లేదు సార్, పాడను. ఎలా ఉన్నారు అని అడిగిపోతామని వచ్చా. ఓకే, నేను బాగున్నాను. మార్నింగే చక్కగా, ఎందుకో ఈరోజు 6:00 మేలకు వచ్చింది, మంచిగా ఛాయ్ తాగానండి, తర్వాత 1-2 hours తర్వాత మళ్ళీ ఒక కాఫీ తాగాను, అలా ఒక 30 minutes వాక్ వెళ్ళాను, అండ్ అలాగే మార్నింగ్ అరౌండ్ 10:15-10:20 నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చేసి హాయ్ మహేష్, గుడ్ మార్నింగ్ అన్నారు. యా గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అన్నాను. నేను బాగున్నాను మహేష్, అండ్ ఒక 2 dates చెప్తాను, ఆ రోజు మీరు ఫ్రీగా ఉన్నారా అన్నారు. ఐ సెడ్ ఏంటి డేట్స్ చెప్పండి అన్నాను. వాళ్ళు 2 dates చెప్పారు. ఫ్రీగా ఉన్నాను నేను అన్నాను. సో ప్లీజ్ సేవ్ ద డేట్స్ అన్నారు. ఐ సెడ్ ఓకే అండ్ షూర్ విల్ మీట్ దేర్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్నాను. దట్ ఈస్ అ గుడ్ న్యూస్. అండ్ ఆఫ్టర్ దాట్ మార్నింగ్ వచ్చేటప్పుడు మా బాబాయ్ హోటల్లో ఆగాను. బాబాయ్ హోటల్లో మళ్ళీ పెసరట్ ఒకటి తిన్నాను. ఆయన నన్ను చూడగానే, సార్ పెసరట్టు చాలా బాగుంది సార్, ఈరోజు ట్రై చేయండి అంటాడు. పెసరట్టుతోటి నాకు ఎందుకో వడ తినాలనిపించింది. ఈరోజు ఫుడ్ హెవీ అవుతుంది, డైటింగ్ చేస్తున్నాను, అయినా కూడా నూరు కట్టేసుకోవడం ఎందుకు? మహా అంటే ఇంకొక 5 minutes, ఒక వడకు ఒక 5 minutes ఎక్కువ నడిస్తే చాలు అని చెప్పేసి ఆ వడ విత్ అవన్నీ కూడా తినేసాను. చక్కగా ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్లో ఒకటే కంకణం కట్టుకున్నాను. ఏమని, ఆఫీస్లో ప్లాస్టిక్ వస్తువులు నాకు అసలు కంటికి కనబడొద్దు అని వార్నింగ్ ఇచ్చాను. అందరం ముక్త కంఠంతో ఆఫీస్ మీద దాడి చేసాము. ప్లాస్టిక్ ఏది లేకుండా తీసుకెళ్ళి బయటపడేసాము. సూపర్ సార్, మంచి పని చేశారు. దాని తర్వాత ఒక మూవీ డబ్బింగ్ వెళ్ళొచ్చాను. మళ్ళీ ఆఫీస్కి వచ్చాను. 3:34 అయింది. సూప్ తాగాలనిపించింది. చాప్ స్టిక్స్ అని ఒకటి ఉంటుంది, అందులో చికెన్ మ్యాంచ్యూస్ అని ఒక సూప్ ఉంటుంది.
ఆ సూప్ తెచ్చిచ్చారు. సూప్ పైన మనకు మన వీటిని ఏమంటారండి, మురుకుల్లా ఉంటాయి అన్నమాట, అవి చిన్న చిన్నగా ఉంటాయి, అవి ఇచ్చారు. దాని మీద వేసేసుకొని మంచిగా సూప్ తాగుతూ ఆలోచించుకుంటూ ఉన్నాను. మధ్యలో రెండు మూడు వర్క్స్ వచ్చాయి, ఓ రెండు మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. సాయంత్రం కుంభకోణం దగ్గర నుండి ఒక కాఫీ తెప్పించుకొని తాగాను. మళ్ళీ ఏదో వర్క్ వచ్చింది చేసుకున్నాను. తర్వాత ఎప్పుడు 7:30 అవుద్దా, ఎప్పుడు 7:30 అవుద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పటికే 7:40 అయింది, చూడలేదు. అరే రే తొందరగా రావాలి అని చెప్పేసి వచ్చాను. అండ్ అలాగే కొందరు డబ్బులు వేశారు, అంటే మనకు రావాల్సిన డబ్బులు వేశారు. డే అంతా చాలా హ్యాపీ అయింది, ఎక్కువగా ఏం ఆలోచించలేదు, చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా అయింది. రోజు అడగొచ్చు కదా మీరు ఏం చేస్తారు, మీ హౌ వాజ్ యువర్ డే అని చెప్పేసి నన్ను అడగొచ్చు కదా. ఐ లవ్ టు సే ఆల్ దీస్ థింగ్స్. అంటే మీరు రోజు నాకు ఒక్కసారి కాల్ చేసి మీరు ఏం చెప్పకుండా, మహేష్ గారు ఈరోజు మీరు ఏం చేశారు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అని. అది కాఫీ కాఫీ కాఫీ, అది కుంభకోణం కాఫీ అని ఒక కొత్త పడింది ఈ మధ్య అక్కడ. ఇప్పుడు 9:30-10:00 ఈ 10:30 ఇంటికి బయలుదేరుతాను. చక్కగా ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి వీలుంటే గ్రిల్ ఒకటి తెప్పించుకోవాలని చూస్తున్నాను. ఎలాగో సాలెడ్ ఉంది ఇంట్లో, చికెన్ గ్రిల్ విత్ సాలెడ్ తినేస్తాను. అండ్ ఒక మంచి మూవీ ఏదైనా పెట్టుకుంటాను. ఓకే, ఏదన్నా మంచి ఇంగ్లీష్, ఈ మధ్య ఇంగ్లీష్ మూవీస్ బాగా చూస్తున్నాను నేను, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా. అలాగే ఎంతకు నిద్ర రాదు, 11:30-12 అవుతుంటుంది, అసలే నిద్ర రాదు. ఇమ్మీడియట్గా నా మొబైల్ ఆన్ చేస్తాను. నా మొబైల్లో కెమెరా రోల్ ఉంటుంది ఒకటి, ఆ కెమెరా రోల్కి వెళ్ళి ఒక ఫోటో చూస్తాను. దెబ్బకు నిద్ర వచ్చేస్తాను. ఫోటో చూస్తే భయం కాదు, ఆ ఫోటో చూస్తే ఇంతసేపు ఏం చేస్తున్నావు పండుకో అని నన్నేదో తిరుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫోటో చూడకుండా నిద్ర రాదు. బాగుంది సార్, మీ వీక్నెస్ దొరికింది మాకు ఈరోజు. తిప్పుకుంటా అంటారు మీరు, అంతే కదా? అంతే సార్, అంతే అంతే అంతే. నా వైపుని తిప్పుకోవడంలో తప్పేం లేదు కదా. థ్యాంక్ యూ అండి, సచ్ ఎ నైస్ కాంప్లిమెంట్ అండి. ఏదైనా కూడా నాకు నేను అనువయించుకుంటా అన్నారు కదా, చాలా ఆనందం వేసింది. అండ్ ఏం పాట చెప్పండి, ఒక మంచి పాట ప్లే చేస్తా మీకోసం. మీరు చేయరు? లేదు, ఇప్పుడు మీరు లైన్లో ఉండండి, నేను చేయకుండా అడగండి. అన్నయ్య మూవీలో చేయండి, ఏదైనా పర్వాలేదు. అన్నయ్య మూవీ, ఒక్క నిమిషం లైన్లో ఉండయ్య. ఆట కావాలా ఒక పాట ఉంది, వాన వల్లప్ప వల్లప్ప అని ఒకటి ఉంది, హిమసీమల్లో ఉంది, గుసగుసలే గున్నామామిల్లో ఉంది, సయ్యారే సయ్య అన్నయ్య నీదేరా అన్నది. అయితే ఇందులో ఆట కావాలా కావాలా, ఓకే ఓకే, వాన వల్లప్ప వల్లప్ప, ఓకే అది బాగానే ఉంది. ఎందుకంటే హిమసీమల్లో వేద్దాం, హిమసీమల్లో వేసుకుందాము. హిమసీమల్లో ఏనా లేకుంటే గుసగుసలే గున్నామామిల్లు ఏనా?
కాదు కాదు, మీ చాయిస్ ఏంటో చెప్పండి. అంటే ఆ పాట లేదనుకుంటా మన దగ్గర. మెరా సవాలం కా జవాబ్ దో దోనా దోనా. మున్సిపల్ కార్మికుల సమ్మె పెరిగిపోతున్నటువంటి చెత్త, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. విశాఖలో చెత్త సేకరణ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీగా చెత్త పేరుకుపోతోంది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు 26,000 జీతం ఇవ్వడంతో పాటు సర్వీస్ రెగ్యులర్ చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం వైజాగ్ వాళ్ళందరూ బిజీగా ఉన్నారా? ఓకే, ఏం కాదు, రెండు రోజులు కొంచెం కష్టపడండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ అలాగే ఈ ఉచిత బస్సులు ఎప్పుడైతే వచ్చాయో లేడీస్ పర్సులు కొట్టేస్తున్నారటమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో బస్ స్టేషన్లు బస్టాండ్లు రద్దీగా మారాయి. ఇదే అదనంగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల సెల్ ఫోన్లు బ్యాగులు పర్సులు మాయం చేస్తున్నారు. దీంతో అధికారులకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. బస్టాండ్లో రక్షణ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. ప్రభుత్వం భద్రత కల్పించకపోతే స్వయం సిబ్బందిని కేటాయించనున్నట్లు సమాచారం. నాకు బస్టాండ్లో మహేష్ గారు, మీకు మీరేమైనా బిజినెస్ చేస్తారా బస్టాండ్లో, ఒక రెస్టారెంట్ అటువంటిది ఏమైనా పెట్టుకోవచ్చు కదా అంటే, ఈ బస్టాండ్లో వీడు పెడతాడండి అన్నాను నేను. ఇప్పుడు అర్థమవుతుంది, పెట్టేసి మెచ్చుగా గూగుల్కి ఇట్లా ఇవ్వచ్చు కదా, స్విగ్గీ జొమాటో ఇచ్చుకోవచ్చు కదా. ఓకే, ఒకరికి బోల్తా, ఓకే మరొకరికి చల్తా. ఏ బోల్తా క్యా హే చల్తా బోలేతో, కోళ్ళ లోడుతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో స్థానిక ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. ప్రమాద సంగతి దేవుడెరుగు అన్నట్లుగా కోళ్ల కోసం ఎగబడ్డారు. అందిన కాడికి కోళ్లను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆగ్రా జాతీయ రహదారిపై జరిగింది. 15 లక్షల విలువైన కోళ్లను ఎత్తుకుపోయారని చెప్పేసి వాహన డ్రైవర్ వాపోయారు. కోళ్లతో పారిపోతున్నటువంటి వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానితో ఒకటి ప్రమాదం జరుగుతుంది. ఎట్లా ఏం చేయాలి నా ఇండియాను? ఏదో ఒక విధంగా ఇండియాను మారుద్దాము, ఇండియాను మారుద్దామని నేను రకరకాల టెక్నాలజీ యూజ్ చేసి రకరకాలలో మనుషుల్లో మార్పు రావాలి. మనం అందరం కూడా సమాన సౌభాతృత్వంతో మెలగాలి. మనం శాంతియుతంగా బ్రతకాలి. ఒకరినొకరు తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. మనము ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారాలి. ఆదర్శంగా మారాలి అంటే వినరు కదరా, నా మాట ఎవడు పట్టించుకుంటా? 15 లక్షల కోళ్ళు ఎత్తుకుపోయారు కదరా. అరే అరే, ఆగ్రా అంటేనే ప్రేమకు చిహ్నం కదరా. ఆ కోళ్ళను ఎత్తుకొని పోయేటప్పుడు అక్కడ ఆగ్రాలో కోళ్ళను ఎత్తుకొని పోయేటప్పుడు ఆ డ్రైవర్ గాడు క్లీనర్ ఇద్దరు కలిసి ఆగ్రా 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 అన్నా కూడా ఆగలేదు కదరా. ఒక్కొక్కటి 2-3 తీసుకెళ్లారట కదరా. ఒకడికి మొలతాడు ఏదో ఉందట, వాడు మొత్తం చుట్టు చుట్టుకున్నట్టు కదరా 7-8 కోళ్ళు. ఎత్తుకెళ్ళినటువంటి కోళ్ళు తింటే మీకు ఎలా ఒంటికి పడుతుందా? ఎత్తుకెళ్ళినటువంటి కోళ్ళను తింటే ఎలా? మహేష్ గారు మీకు తెలియదండి, ఎత్తుకెళ్ళినటువంటి కోడే చాలా టేస్ట్గా ఉందంటారేంట్రా. అరే ఏమోరా, మిమ్మల్ని పాపం ప్రపంచాన్ని మేల్కొల్పుదామన్న ప్రతిసారి పెద్ద పెద్ద మహానుభావులే చనిపోయారు కదరా. ప్రపంచాన్ని మేల్కొల్పాలి, ప్రపంచాన్ని మేల్కొల్పాలి అని చెప్పేసి గొంతెత్తి ఆ కోడిపుంజు అరుస్తూ ఉంటే మేల్కొల్పాలన్న ప్రతిసారి దాన్ని మీరు వేసేస్తే ఎట్టారా? అండ్ అలాగే మరణాన్ని అంచనా వేసే ఏఐ మోడల్ ఒకటి ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. హలో, నమస్తే అన్న. నమస్తే బ్రదర్.
నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి. ఓకే బ్రదర్ చెప్పండి. అన్న ఇది అర్జున్ అన్న నెంబరా? అర్జున్ చరణ్ అర్జున్ సింగర్ అన్న? కాదు కాదు, అయితే చరణ్ అర్జున్ని ఇంటర్వ్యూ చేశాం మేము. ఇది ఒక రేడియో స్టేషన్ నంబరు. అదే అన్న వేరే అన్న అడిగితే అన్న నెంబర్ ఇచ్చారు. నేను అన్నను కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రేడియో స్టేషన్ నంబర్ ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మీరు మాట్లాడేది కూడా ప్రపంచం మొత్తం వింటుంది. మీ పేరు? నా పేరు రావిచెట్టు శ్రీపాల్ అన్న. రావిచెట్టు శ్రీపాల్ కొత్తగూడ నుంచి అంబేద్కర్ జ్యోతి ప్రెసిడెంట్ అక్కడ కూడా నేనే ఉన్నాను. మైపాల్ అన్న నేను చాలా మంచి ఫ్రెండ్స్ భాయ్ అన్న. నిన్న మొన్న మేమందరము ఇక్కడ కొల్లాపూర్లో యుద్ధం బాగా జరిగింది. అదే 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 మైపాల్ అన్నకు చెప్పు అన్న నేను మామా మహేష్తో మాట్లాడాను అని చెప్పేసి. ఆయన నేను చాలా లాంగ్ ట్రావెల్ చేసాము. మైపాల్ అన్న టచ్లో ఉన్నాడు. అండ్ మీ పేరు కూడా నేను గుర్తు చేస్తాను. కలుద్దాం బ్రదర్. ఓకేనా అన్న? నాకు ఇప్పుడు అర్జున్ అన్న నెంబర్ కావాలి. అర్జున్ నెంబర్ నెంబరు నేను లైవ్లో ఉన్నాను. లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే అన్న. ఆల్రైట్ ఓకే. సో మనిషి ఎప్పుడు చనిపోతాడో అంచనా వేసే లైఫ్ టు వేక్ అనే కృత్రిమ మేధ మోడల్ను డెన్మార్క్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం వంటి వాటిని ప్రామాణికంగా తీసుకొని మనిషి జీవిత కాలాన్ని ఇది లెక్కిస్తుందని చెప్పారు. చాట్ జీపీటీ వంటి పలు సాంకేతికతలతో ఓహో కథలు కూడా ఈ మోడల్ను రూపొందించారని డెన్మార్క్ జనాభా పరిశీలించారు. అత్యంత ఖచ్చితంగా దీని ఫలితాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పేర్కొంటున్నారట. అంటే మనిషి మరణాన్ని అంచనా వేసే ఏఐ మోడల్ వేసే లైఫ్ టు వేక్ అనే కృత్రిమ మేధ మోడల్ను వాళ్ళు దేని ప్రామాణికంగా తీసుకున్నారు అంటే ఆరోగ్యం. మన ఆరోగ్యం అంటే డెఫినెట్గా మన బీపీ, మన షుగరు, మన కొలెస్ట్రాల్, మన థైరాయిడ్ అవన్నీ కూడా అందులో నింపేస్తారు. అలాగే ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఎంతవరకు ఉద్యోగం చేశారు, ఏమేమి ఉద్యోగం చేశారు, మీ విద్యలో ఎలాంటి స్ట్రెస్ ఉంది, ఆరోగ్యం మీద ఎలాంటి డెఫిషియన్సీ ఉంది, అండ్ ఉద్యోగంలో ఎంత స్ట్రెస్, ఈ మూడు ప్రామాణికంగా తీసుకొని మనిషి జీవిత కాలాన్ని లెక్కిస్తున్నారట. నిజంగా ఒక మనిషి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం వంటి వాటిని ప్రామాణికంగా తీసుకొని మనిషి జీవిత కాలాన్ని లెక్కిస్తుందా అనే విషయాన్ని మనం చంద్రమోహన్, ప్రముఖ సైంటిస్ట్ చంద్రమోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మామా గుడ్ మార్నింగ్. మామా గుడ్ మార్నింగ్. ఆహా, ఎన్ని రోజుల తర్వాత చంద్రమోహన్ మావా. చాలా నల్లేదు మామ మాట్లాడి. మీ గొంతు వినక ఎన్ని రోజులైంది మావా. ఎలా ఉన్నారు అందరూ? నేను అంతే మామా, అంత బాగుంది మావా. అవునా? చాలా చాలా సంతోషం. అవును, మన నువ్వు అమెరికా వచ్చారా మీరు? మావా మీరు ఈ మధ్యకాలం ఏమైనా అమెరికా వచ్చారా? వచ్చాను మావా. మరి చెప్పని చెప్పలేదు మావా. నేను మావా మీరు తెలుసా, నా వీసా మార్నింగ్ 8 o'clock బయోమెట్రిక్ ఇంటర్వ్యూ అయిపోతే నేను వీసా నా చేతికి హ్యాండ్ ఓవర్ వచ్చే వరకు 4 o'clock అయింది మామా. నైట్ 9 o'clock ఫ్లైట్. అంటే అప్పటి వరకు నాకు ఏమీ లేవు మామా, ఏ డ్రెస్సులు ఏమీ లేవు. ఇక ప్రతి షాప్ దగ్గర ఆగడం తీసుకోవడం, ప్రతి షాప్ దగ్గర ఆగడం తీసుకోవడం, ప్రతి షాప్ దగ్గర ఆగడం తీసుకోవడం, అన్నీ తీసుకొని ఒక్కటి మాత్రం మర్చిపోయాను మావా. మావా అన్నీ తీసుకున్నా కానీ అవి మర్చిపోయాను మావా. నేను కోట్లు ఉండాలట కదా మావా, కోట్స్ అక్కడ. అంతేనా? అంటే ఈవెంట్కు హోస్ట్ చేశాను కదా, కోట్ ఉంటే బాగుంటుంది మహేష్ గారు అన్నారు. ఈవెంట్ హోస్ట్ చేయడానికే వచ్చాను మామ, లేకుంటే మిమ్మల్ని కలిసి మీరు నా కోట్ ఇచ్చినా అయిపోతుండే ఆ టైంలో. అరే క్యా బాత ఏ మామ, చాలా 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 సంతోషం. మీరు ఉండేది ఎక్కడ మామా? ఓహాయోలో ఉంటున్నారా? ఓకే, సియాటిల్ దగ్గరేనా మీకు? అంటే దేనికి దగ్గర? అట్లాంటా చికాగోకి దగ్గరనా? ఓకే ఓకే, ఫైవ్ అవర్స్. బట్ ఎనీవే, మీరు ఎప్పుడు వస్తున్నారు ఇండియాకి? అయ్యో 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 అయ్యో, ఏంది మామా ఇట్లా చెప్పకుండా వచ్చారు? ఒక్క మాట నాకు చెప్పినా ఏం కలిసేవాడిని కదా. ఓకే, అయ్యో సారీ, ఐఎమ్ సారీ.
యా సో ఏంటి మన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిందా రీసెర్చ్ దాని మీద? ఇప్పుడు రీసెర్చ్ అనేది అన్ఎండెడ్ ఇప్పుడు జరుగుతుంది, ఇది అయిపోయింది ఇంకో ప్రాజెక్ట్, ఇది ఇంకో ప్రాజెక్ట్ అలా ఉంటే జరుగుతుంది. మస్కులర్ డిస్ట్రఫీ మీద చేస్తున్నారు కదా మీరు, మస్కులర్ డిస్ట్రఫీయా? బట్ ఇంకా ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు మామ, దానివల్ల ఎంతోమంది బాధపడుతున్నారు ఇండియాలో. మీ దయ వల్ల దానికొక మెడిసిన్ వచ్చేసింది దానికి అంటే ఇంకా చాలు మామ. బట్ ఐఎమ్ సో హ్యాపీ. పిల్లలు ఎలా ఉన్నారు మేడం, ఎలా ఉన్నారు? అవునా పిల్లలు ఎప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు బర్త్డే విషయం చెప్పేవాడిని మామ. మాస్టర్స్కి వచ్చేసిందా? మాస్టర్స్ అయిపోతుంది, సెకండ్ మాస్టర్స్ అయిపోతుంది. వాయబ్బా బాబు ఓకే ఓకే. వాళ్ళిద్దరు పిల్లలు నేను చక్కగా బర్త్డే విషెస్ చెప్తున్నాయి మామ, వాళ్ళు సెకండ్ స్టాండర్డ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అట్లా విషెస్ చెప్పేవాడిని. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఏం సంగతులు ఇక్కడ? అంటే బాగా చలిగా ఉంది మామ ప్రజెంట్గా అయితే. అండ్ అలాగే ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ముస్తాబు అవుతున్నాం మామ, సంక్రాంతికి ముస్తాబు అవుతున్నాము. ఇక సంక్రాంతి అంటే తెలుసు కదా మామ, అంతా హడావుడి మామూలుగా ఉండదు. సగం హైదరాబాద్ ఖాళీ. అక్కడికి వెళ్ళాలని చూస్తున్నాను మామ. అంటే నేనేం పార్టిసిపేట్ చేయను. ఈ పందెం కోళ్ళకు మంచిగా జీడిపప్పు అవన్నీ కూడా పెడతారట మామ. అవి పందెంలో ఓడిపోయిన వాటిని ఇమీడియట్గా కచ్చకు అనిపిస్తారట అక్కడనే. అగో అవి తిందామని పోతున్నా. చూడు మామ ఎవరికి ఏది ఆనందమో అందులో వెతుకుంటారు మామ. మీరేంటి మీ సెలబ్రేషన్స్ ఏంటి అండ్ మీ వీకెండ్స్ ఏంటి ఈసారి? ఏం లేదు మామ, నేను అర్జెంట్ వర్క్ ఉంటుంది, వర్క్ కోసం వచ్చాను. అవునా, దట్స్ సో నైస్ ఆఫ్ యూ మామ. అండ్ మామ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ ఉంది కదా? దాని నుంచే నేను కాదు యాప్ మీద వింటున్నాను, కానీ ఫోన్ చేయడం వరకు ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, నేను ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ దాని నుంచి చేస్తున్నాను. యా 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 అది. అండ్ సరదాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో పలకరిస్తూ ఉండండి మామ, మేము కూడా ఏమన్నా స్పెషల్ అకేషన్స్ అప్పుడు మేము మిమ్మల్ని పలకరిస్తాం. కాకుంటే ఎక్కడికి వచ్చారు మనం మీరు? నేను న్యూజెర్సీకి వచ్చాను మామ, న్యూయార్క్ వచ్చాను, ఓర్లాండో వెళ్ళాను, దాని తర్వాత ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాను మామ, బాగానే వెళ్ళాను. ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నేను ఏదో ఒక విధంగా ఐ కమ్ డౌన్ టు యూ మామ, నో ప్రాబ్లం. చికాగో అది డెఫినెట్గా అట్లీస్ట్ విల్ హ్యావ్ ఎ నైస్ కాఫీ మామ మీతోటి ఎదురుంగా కూర్చొని. దట్స్ ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ యూ మామ, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మామ, థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ విషెస్ ఫ్రమ్ యువర్ సైడ్ మామా. నాకు ఇప్పటివరకు ఎవరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు మామా, ఫస్ట్ అడ్వాన్స్గా చెప్పారు. అండ్ మీకు కూడా హృదయపూర్వకంగా మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలందరికీ అండ్ ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు యువర్ ఫ్యామిలీ మామా. థ్యాంక్ యూ సో మచ్ మామా, థ్యాంక్ యూ. యా సో దట్ వాస్ చంద్రమోహన్ మామా, సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్. ఆయన మస్కులర్ డిస్ట్రఫీ అనే ఒక దాని మీద ఆయన రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. గత 15 సంవత్సరాల నుండి రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. మన షో వింటారు ప్రతిరోజు. అండ్ మన తల్ల రవీందర్ మామ కానివ్వండి, ఓకే. అండ్ అలాగే ఇప్పుడు చంద్రశేఖర్ మామ కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా మనకు చంద్రబోమన్ మామ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక బ్యాక్ బోన్. ఇంకా చాలామంది ఉన్నారు సైలెంట్గా, బట్ ఆ సైలెంట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తారు, ఎప్పుడు మాట్లాడతారు? డెఫినెట్గా మాట్లాడతారు, నా బర్త్డేకి మాట్లాడతారు కదా. నా బర్త్డే ఎప్పుడు చెప్పండి చూద్దాం. ఓకే సో ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి మామా షోలో మీకోసం మరిన్ని ఫన్నీ అప్డేట్స్ అండ్ మరిన్ని జోక్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు ఏ జోక్ అంటే ఆ జోకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు మనిషి పడుకుంటే శరీరానికి విశ్రాంతి లభించేదండి. అంటే ఒకప్పుడు మనిషి పడుకుంటే శరీరానికి విశ్రాంతి లభించేది, ఇప్పుడు మనిషి పడుకుంటే
మొబైల్కి విశ్రాంతి లభిస్తుంది. నేను అడిగాను ఈరోజు, ఒక అతను అడుక్కోవడానికి వచ్చాడు, సార్ అమ్మగారు లేరా ఇంట్లో, నీకేం కావాలరా అని అడిగిన ఫస్ట్. కొంచెం ఏమైనా కూరుంటేయండి సార్. ఏం కూరరా, నేనే ఒక నడుక్కొని తినేటట్టున్నా. అరే నాకు ఒక విషయం అడుగుతాను, ఇప్పుడు ఇంటింటికి తిరిగి బోల్డ్ అన్ని కూరలు అడుక్కుంటావు కదరా, అన్నీ నువ్వే తింటావా అనగానే, లేదు సార్ వీధి చివరన నాది కర్రీ పాయింట్ ఉంది అన్నాడు. ఓర్ని బాండా వాడా. ఊరి చివర కర్రీ పాయింట్ వీడిదా, పప్పు ఒక 10 మంది పప్పు వేస్తే 10 మంది పప్పుతోటి వాడు అందరు ఒకే దగ్గర వేసేస్తుందా, 10 మంది మామిడి పచ్చడికాయ మామిడికాయ పచ్చడి పెడితే ఆ మామిడికాయ పచ్చడితో ఒక దగ్గర సమ్మేస్తున్నాడా, 10 మంది చారు వస్తే దాన్ని వేడి చేసి సమ్మేస్తున్నాడా. ఇన్ని రోజులు కర్రీ పాయింట్లో తిన్నాను కదర్రా. ఇలాంటప్పుడు ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. అప్పుడు మన గుండె చాలా సంతోషంగా ఆనందంగా, ఓకే, ఎప్పుడు మన గుండె ఆనందంగా సంతోషంగా ఉంటుంది చెప్పండి. ఆయన అత్తారింటికి దారేదిలో ఆనందం అంటే ఏంటని అడుగుతున్నావా, ఆనందం అంటే నా మనవలు మనవరాళ్ళతో ఈ హాల్ మొత్తం నిండిపోవాలి, అప్పుడు అప్పుడు ఈ గుండెకి ఆనందం కలుగుతుంది అని చెప్పేసి చెప్తాడా. గుండెని ఇంకోలా కూడా అంటాం, యద అంటాం. ఈ యద వసంత గానమై అలా 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 గానాన్ని వింటే ఎంత బాగుంటుంది. కానీ ఒక దొంగనా కొడుకు యద వసంత గానమై అని చెప్పేసి పాడరా అంటే యదవ సంత గానమై అని పాడాడు వాడు. వాడు మనిషేనా అండి అసలు వాడు? యద వసంత గానమై అని అంటే వాడంటాడు యదవ సంత గానమై అని చెప్పేసి అంటున్నాడు. వాడిని ఏం చేయాలండి, వాడిని ఏం చేయాలండి? అరే ఎందుకురా మీరు, తప్పురా తప్పురా. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, మామా ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అంటే ఇప్పటివరకు మా బేబీ పరిచయమై చాలా సంవత్సరాలైంది, ఊ అనడమే కానీ ఏనాడు ఊహ అని మాత్రం నేను అనలేదు దాని దుంపదే. ఓకే, ఇక 10 గంటలకే గుడ్ నైట్ చెప్పి రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో ఉంటే వాళ్ళ మీద ఏం కేసు వేయాలో, ఏ స్టేషన్కి వెళ్ళాలో ఒకసారి చెప్పరా అండి నాకు ప్లీజ్ అండి. అయితే ఈరోజు నాకెప్పుడూ ఏమీ అనిపించలేదు కానీ ఈరోజు మా ఇంటి కింది పోర్షన్లో రెంటుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ భార్య భర్తలు తిట్టుకుంటూ ఉన్నారన్నమాట. అయితే భార్యభర్తలు విపరీతంగా తిట్టుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు. వాడు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటో మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసావంటే అట్లాంటిది ఏం లేదే ప్లీజే నన్ను నమ్మే అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అయితే భార్య అంటుందన్నమాట, వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి నేను ఎలాంటిదన్నో నువ్వు అర్థం చేసుకోలేకపోయినా ఆ పైన ఉన్నోడు అర్థం చేసుకుంటాను నన్ను అని అంటున్నాడు.
వీళ్ళు ప్రతిసారి గొడవ పెట్టుకున్నప్పుడల్లా, ఏమండి నేను ఎలాంటి నేను ఎలాంటిదానో ఆ పైన అన్నీ తెలుసు. టక్ 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 డోర్ ఓపెన్. హలో సార్, గుడ్ మార్నింగ్. మహేష్ గారు, మీరేమనుకోకుంటే నేను ఒకటి అడిగేదా? అడగండి సార్, ప్రాబ్లం ఏం లేదు. మా ఆవిడ నాతో ప్రతిసారి గొడవ పెట్టుకున్నప్పుడల్లా నేను ఎలాంటిదానో ఆ పైనోడికి తెలుసు. నేను ఎలాంటిదానో, నేను ఎట్లుంటానో ఆ పైనోడికి తెలుసు. నేను ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలా ఉంటున్నో ఆ పైన ఉన్నవాడు అన్నీ చూస్తున్నాడండి అని చెప్పేసి అంటుంది. మీరు గట్రా అలాంటిది ఏం లేదు సార్. నేను ఇంట్లోకి వచ్చి చాలా రోజులైంది. మీరు కింది పోర్షన్లోకి మొన్ననే వచ్చారు. అయినంత మాత్రాన మీ ఆవిడ పైనుండోనికి తెలుసు, పైనుండోనికి తెలుసు అంటే మీరు ఇలా డోర్ తీసి పైనుండోని నేను నన్ను పట్టుకొని మీరు ఇలా అడగడం ప్లీజ్ సార్. కాదు సార్, నేను ఎప్పుడు దేవుణ్ణి ఏది కోరుకోనండి, ఈరోజా. కానీ దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను నేను. దేవుడా, నా కోసం నేను ఏమీ అడగను, కానీ మా అమ్మ కోసం ఒక బ్యూటిఫుల్ కోడలు వచ్చేలా చూడు స్వామి. నా కోసం కాదు స్వామి, మా అమ్మ కోసం అని చెప్పు. మార్నింగే కాల్ ట్రింగ్ 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 ట్రింగ్. హలో, హలో, ఎవరండి? నేనెవరో చెప్తాను. మీకు పెళ్ళయిందా? ఏమండి వినపడట్లేదు. మీకు పెళ్ళయిందా? అదే లేదండి అనగానే అటు సైడ్ నుండి చాలా కోపంగా, సాయంత్రం ఇంటికి రండి చేస్తాను అని వెంటనే ఫోన్ కట్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళమంటారా? భయభయతుంది ఫ్రెండ్స్. అయినా మనం ఏం భయపడతామండి, అస్సలే భయపడే సమస్య లేదు. రేపటి మామా షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు బోల్డ్ అన్ని లింక్డ్ చెప్తాను మీకు. రెడీ?